5 years. Welcome to Computers Adda. ComputersAdda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ కోర్సు అయితే నేర్చుకుంటున్నారో ఆ కోర్సుకు సంబంధించిన వీడియోసు, నోట్సు, షార్ట్కట్ కేసు అండ్ ఫొటోసు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వ్యూయర్స్, ఫోటోషాప్లో ఈ వీడియోలో మనం ఈ ఫోటో స్ట్రిప్ డిజైన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఆ డిజైన్ అనేది డిస్ప్లే అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మన పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారంగా ఈ డిజైన్ అనేది చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక న్యూ పేజీ తీసుకోండి, ఫైల్లోకి వెళ్ళి న్యూ. ఓకే, దీనికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎంత అంటే చూడండి, అది ఇంచెస్లో విడ్త్ వచ్చి 4 inches ఇవ్వండి, అండ్ హైట్ వచ్చి 20 inches ఇవ్వండి, అండ్ రెజల్యూషన్ వచ్చి 300 ఇవ్వండి. ఓకేనా, విడ్త్ 4, హైట్ 20 అండ్ రెజల్యూషన్ వచ్చి 300, ప్రతిదీ ఇంచెస్లో ఇవ్వండి. ఇచ్చేసి ఓకే. ఓకే, మనకి పేజీ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు ఒక 4 ఇమేజెస్ తీసుకోండి. ఓకే, ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ 4 ఇమేజెస్ తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు ఎలాంటి ఇమేజెస్ అయినా తీసుకోండి, కానీ హ్యూమన్ ఫొటోసే తీసుకోండి, వాళ్ళు ఎవరైనా సరే మీ ఇష్టం. ఓకేనండి, ఇప్పుడు నేను ఈ 4 ఫొటోస్ ఓపెన్ చేస్తున్నాను, సెలక్షన్ చేశాను, ఒకేసారి ఓపెన్ అన్న. ఓకే, 4 ఫొటోస్ ఓపెన్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఇమేజెస్ని స్టెప్ బై స్టెప్ మీరు ఏం చేస్తారంటే కొంచెం బయటకు మూవ్ చేసుకోండి, లేయర్లోకి అప్పుడే మూవ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో తీసుకున్న పేజీ ఉంది కదా, దాన్ని సైడ్కి సెట్ చేసుకోండి. ఓకే, కావాలంటే కొంచెం సైజ్ అనేది పెంచుకోండి, జూమ్ చేసుకోండి. ఓకే, దీని తర్వాత ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ తీసుకోండి, ఒక్కో ఇమేజ్ని సెలక్షన్ చేసి ఓకే క్రాప్ టూల్ తీసుకోండి. క్రాప్ టూల్లో మనకి ఎప్పుడైతే క్రాప్ టూల్ క్లిక్ చేస్తామో ఆప్షన్ బార్ డిస్ప్లే అవుతుందండి. ఈ ఆప్షన్ బార్లో ఇక్కడ కాంబో బాక్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి విడ్త్ హైట్ రెజల్యూషన్, WH రెజల్యూషన్ ఉంది కదా, అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చి మనం క్రాపింగ్ చేయడానికి, కట్ చేయడానికి ఈ ఆప్షన్ని చూజ్ చేసుకొని, ఇప్పుడు మీరు క్రాపింగ్ సైజ్ ఎంత ఇస్తారు అంటే విడ్త్ వచ్చి 4 inches ఇవ్వండి, పర్టికులర్గా క్లిక్ చేయండి 4 inches. అలానే హైట్ వచ్చి 5 inches ఇవ్వండి, అండ్ రెజల్యూషన్ వచ్చి 300 ఇవ్వండి. ఓకేనండి, ఈ విధంగా ఇచ్చేయండి. ఏది ఇమేజ్ని సెలక్షన్ చేసి ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే ఈ విధంగా మీరు సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు కావాల్సిన పార్ట్లో. ఈ విధంగా ఇచ్చేసి అంటే ఎప్పుడైతే మనం మెజర్మెంట్ ఇచ్చామో ఆటోమేటిక్గా అది కట్ చేసుకునిద్ది. ఓకే, ఇలా క్రాప్ చేసి మీకు కావాల్సినట్టుగా మూవ్ చేసుకొని ఎంటర్ కొట్టండి. ఓకే, దీని తర్వాత మీరు ఏం చేస్తారు, మూవ్ టూల్ తీసుకొని ఈ ఇమేజ్ని ఈ పేజీలోకి మూవ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇది టాప్లోకి ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని క్లోజ్ చేయండి. అండ్ సెకండ్ ఇమేజ్ మళ్ళీ అగైన్ క్రాప్ టూల్ తీసుకోండి. మెజర్మెంటు అంతకుముందే డిఫాల్ట్గా ఉంది కదా, దీన్నే ఇచ్చేసేయండి, మీకు కావాల్సినట్టుగా ఇలా డ్రాగ్ చేసుకొని ఎంటర్. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకోండి, ఈ ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసుకోండి, ఇలా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ని క్లోజ్ చేయండి. అండ్ థర్డ్ ఇమేజ్ సేమ్ అంతే, క్రాప్ టూల్ తీసుకోండి. ఓకే, మీకు కావాల్సినట్టుగా డ్రాగ్ చేసుకొని ఎంటర్. మూవ్ టూల్ తీసుకోండి, మూవ్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఇమేజ్ క్రాప్ టూలు. ఓకే, ఎంటర్, మూవ్ టూల్ తీసుకోండి. ఈ విధంగా ఇప్పుడు క్లోజ్ చేయండి. ఓకేనా, ఇది అన్నమాట మీరు తీసుకుంది. మొత్తం మీకేంటి, 4 ఇమేజెస్ ఎగ్జాక్ట్గా సెట్ అయినాయి. ఎందుకంటే మీరు ఒకసారి స్టార్టింగ్ తీసుకున్నంత హైట్ వచ్చి 20 inches, విడ్త్ వచ్చి 4 inches, పేజీ సైజు దీన్ని ఎలా కట్ చేశారు, విడ్త్ వచ్చి 4, హైట్ వచ్చి 5, మొత్తం 4 ఫొటోస్ తీసుకున్నాం కాబట్టి 5 x 4 20 inches కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కో ఇమేజ్ని సెలక్షన్ చేసి లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళి ఆ లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఓకే స్ట్రోక్ అనేది మీరు చూడండి, ఇక్కడ మనకి పొజిషన్ అనేది ఇన్సైడ్ పెట్టుకోండి, ఇన్సైడ్ సెట్ చేసుకొని కలర్ వచ్చి వైట్ కలర్,
డిఫాల్ట్ గా వైట్ లో ఉంది, ఇన్ కేస్ లేకపోతే వైట్ కలర్ లో పెట్టుకొని సైజ్ అనేది కొంచెం పెంచుకోండి ఈ విధంగా. ఓకే ఓకే ప్రెస్ చేయండి. అంటే ఇప్పుడు ఈ లేయర్కి లేయర్ స్టైల్ అప్లై అయినట్టు ఇక్కడ తెలిసిపోతుంది అండి, ఎఫెక్ట్స్ అని సింబల్. ఇప్పుడు ఈ లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ లేయర్ స్టైల్ కాపీ చేసుకొని వేరొక లేయర్స్ని సెలక్షన్ చేసి దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అనండి, ఆటోమేటిక్గా దానికి కూడా అప్లై అయ్యింది. అంతేగాని ప్రతి లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్ట్రోక్లోకి వెళ్ళి కలర్ మార్చడం, స్ట్రోక్ సైజ్ మార్చడం, ఇదంతా టైం వేస్ట్ కదా. అందుకని మళ్ళీ వేరొక లేయర్ని సెలక్షన్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి పేస్ట్. మళ్ళీ వేరొక లేయర్ని సెలక్షన్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి పేస్ట్ లేయర్ స్టైల్. ఓకే ఈ విధంగా అప్లై చేశారు కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి మెర్జ్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు మల్టిపుల్ లేయర్స్ ఉన్నప్పుడు మనం కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ చేయడం, ఓకే 4 or 3 ఉంటే పెద్ద టైం ఏం పట్టదు. ఒకవేళ 40 లేయర్స్ ఉన్నాయి అనుకోండి, కంట్రోల్ పట్టుకొని ఎంతసేపు అని సెలక్షన్ చేస్తారు. అంత ప్రొసీజర్ లేకుండా లేయర్ ప్యాలెట్లో ఉన్న లేయర్స్ మొత్తం కలిపి మెర్జ్ అయిపోవాలంటే మీరు లేయర్ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫ్లాటన్ ఇమేజ్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా చూడండి లేయర్ ప్యాలెట్లో ఉన్న లేయర్స్ మొత్తం మెర్జ్ అయిపోయింది చూడండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైల్ మెనూలోకి వెళ్ళండి, న్యూ పేజీ తీసుకోండి, పర్ఫెక్ట్గా A4 పేపర్ తీసుకోండి, ఇంటర్నేషనల్ పేపర్ A4 తీసుకోండి. ఓకే ఇప్పుడు ఈ పేపర్లోకి ఈ ఇమేజ్ని ఓకేనండి డ్రాగ్ చేసుకోండి. ఓకే ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయండి. ఈ ఇమేజ్ సైజ్ ఎక్కువైంది కదా, కొంచెం జూమ్ అవుట్ చేసి Ctrl+T అప్లై చేసి సైజ్ అనేది తగ్గించండి. Alt+Shift పట్టుకొని సైజ్ తగ్గించండి అమ్మా. ఓకేనండి. మీరు Alt+Shift కనుక యూజ్ చేయకపోతే పర్ఫెక్ట్గా మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఓకేనండి. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఫిల్టర్ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ డిస్టార్ట్ అని ఒక ఆప్షన్ ఉండిద్ది, అందులోకి వెళ్ళండి. ఇక్కడ షేర్ అనే ఒక ఆప్షన్ ఉండిద్దండి, దాన్ని ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బాక్స్లో స్ట్రైట్గా ఒక లైన్ ఉందండి, దీన్ని ఇలా బెండ్ చేసుకోండి మీ ఇష్టం ఈ విధంగా. ఓకేనండి. మీకు కావాల్సినట్టుగా ఎన్ని వంపులైనా సెట్ చేసుకోవచ్చు, అది మీ చేతుల్లోనే ఉంది. ఓకేనండి. నేను ఈ విధంగా క్రియేట్ చేసి ఇప్పుడు ఎప్పుడైతే ఓకే అంటారో ఆటోమేటిక్గా చూడండి ఇలా టర్న్ అయిందా లేదా. ఇప్పుడు ఏం చేస్తారు ఈ లేయర్ మీద అంటే ఇమేజ్ లేయర్ మీద టోటల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఓకే బెవెల్ అండ్ ఎంబాస్ ఈ స్టైల్ అప్లై చేసుకోండి. ఓకే దీని తర్వాత కావాల్సి మీకు స్ట్రోక్ అప్లై చేసుకోండి. ఓకే వైట్ కలర్ అయినా ఏ కలర్ అయినా అది మీ ఇష్టం. ఓకేనండి. ఇలా అప్లై చేసుకోండి. దీని తర్వాత డ్రాప్ షాడో. ఓకేనా. ఇది ఇచ్చేసి మీకు కావాల్సిన డిస్టెన్స్లో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు, దాని యాంగిల్ కూడా మార్చుకోవచ్చు. అంటే కొంచెం డిస్టెన్స్ తగ్గిద్దాం ఈ టైప్లో. ఓకేనండి. ఇక్కడ క్వాలిటీ కూడా మీకు కావాల్సిన డిజైన్లో ఈ విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ టైప్లో సెట్ చేసి ఓకేనండి. దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలక్షన్ చేయండి, గ్రేడియంట్ టూల్ తీసుకోండి, మీకు కావాల్సిన ఎలాంటి స్టైల్ అయినా తీసుకొని మీకు కావాల్సిన ఈ గ్రేడియంట్ టైప్స్ ఉంటాయి కదండి దాన్ని తీసుకొని ఇలా డ్రాగ్ చేయండి, ఇలా అప్లై చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.